రాష్ట్రంలో వైసీపీ సర్కార్ రాక్షస పాలన కొనసాగుతోందని బీజేపీ మండిపడింది. వైసీపీ నేతలు ఇసుక దందాతో కోట్లు కొల్లగొడుతున్నారని ఆరోపించారు బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. ప్రజల రక్తాన్ని పిండి నవరత్నాల పేరుతో పంచుతున్నారని అన్నారు. మరోవైపు అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందంటున్న వైసీపీ నేతలు ఎంతమందిని అరెస్ట్ చేశారో చెప్పాలని బీజేపీ నేత పురంధేశ్వరి ప్రశ్నించారు. ఇక వైఎస్ వివేక హత్య కేసును సీబీఐకి అప్పగించాలని ఆదినారాయణ రెడ్డి డిమాండ్ చేశారు. కడప జిల్లాలో బీజేపీ నేతలు ధర్నాకు దిగారు. ప్రజల రక్తాన్ని పిండి నవరత్నాల పేరుతో ఇస్తున్నామని చెప్పి చెప్తా ఉన్నారు. ఇంతకుముందు సామెత ఉండేది, చాక్లెట్ ఇచ్చి నెక్లెస్ ఎత్తుకెళ్లారు అనేటువంటి సామెత. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పాలనలో అంతకన్నా వ్యతిరేకంగా ఏమీ జరుగుతున్నటువంటి పరిస్థితి కాదు అని చెప్పేసి మీకు నేను చెప్తా ఉన్నా. నేను నవరత్నాలు ఇస్తున్నాను, ఈ రాష్ట్రంలో ఎన్ని అరాచకాలు చేసినా పర్వాలేదనేటువంటి ఒక భావన. రాజధాని ప్రస్తావన శాసనసభలో వారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు వచ్చినప్పుడు అమరావతిలోనే రాజధాని ఉండాలని, ఆ రాజధాని నిర్మాణానికి 30,000 ఎకరాలు కావాలి అని చెప్పి స్వయంగా చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు మాట మారుస్తున్నారని చెప్పి భారతీయ జనతా పార్టీ వారిని సభాముఖంగా ప్రశ్నిస్తుంది. అంటే వారు ఇచ్చేటువంటి జవాబు ఏంటి? ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది, అక్కడ అవినీతి జరిగింది, కాబట్టి వారు తీసుకునేటువంటి ప్రతి నిర్ణయం వెనుక కూడా అవినీతి జరిగింది కాబట్టి నేను తిరిగి నిర్ణయం తీసుకుంటున్నాను అని చెప్తున్నటువంటి సందర్భంలో వారిని భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. ఇంత అవినీతి జరిగినప్పుడు మీరు ఏ అవినీతిని వారు బహిర్గతం చేశారు? అవినీతి చేసినటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, మరి ఎవరైనా సరే వారి మీద ఎటువంటి చర్యలు తీసుకున్నారు అని చెప్పి భారతీయ జనతా పార్టీ వారిని ప్రశ్నిస్తుంది. మేము సీబీఐకి ఏమంటున్నాం, మీ చిన్నమ్మ అడిగింది, మీ చిన్నాన్న కూతురు అడిగింది, మేము అడుగుతున్నాం, బీటెక్ రవి అడుగుతున్నాం సీబీఐకి మేమని. అది రేపు హీరింగ్ కూడా ఉంది. మాకు తప్పుంటే, మాది చిన్న 0.001 తప్పుంటే మమ్మల్ని ఎక్కడైనా దేవరదునో పోతునో ఊరేగించినట్టు ఊరేగించి నరికి చంపమంటున్నాం. కానీ మీ తప్పు ఉంటే మీకు ఏ శిక్ష వేయాలో మీరే చెప్పవలసిందిగా కోరుతున్నాం.